అన్న నమస్తే అన్న ఏం పేరు మీ పేరు భాస్కరం భాస్కర్ గారు భాస్కర్ గారు మీరు కొల్లాపూరేనా కొల్లాపూరండి ఓకే భాస్కర్ గారు ఎలా ఉంది మీ కొల్లాపూర్ నియోజకవర్గం కానీ ఎందుకంటే తెలంగాణ వచ్చి ఇప్పటికి మనకి 10 ఏళ్ళు అయ్యింది దశాబ్ద ఉత్సవాలు జరుపుకుంటున్నాం సో తెలంగాణ మీరు అన్నట్టుగానే బంగారు తెలంగాణ అయ్యిందా లేదా డెవలప్మెంట్ విషయం అయితే అయింది సార్ కరెంట్ విషయం 100% సక్సెస్ కొల్లాపూర్లో కరెంట్ లేకుంటుండే కృష్ణారావు సార్ జైలు పోయిండు కరెంట్ విషయంలో ఇది కొట్లాడి కొట్లాడి జైలు పోయిండు కృష్ణారావు సార్ అంటే అంత ఘోరమైన కరెంట్ ఇడ కొల్లాపురంలో ఇప్పుడు 24 అవర్స్ కరెంటు వాటర్ 24 అవర్స్ రైతులకు 24 అవర్స్ ఇక్కడ తాగునీరు సమస్యగా ఉందంట కదా సార్ కొన్ని ఏరియాలో ఉంటుంది సార్ అది ఎత్తుపల్లాలు ఉన్నది కొన్ని ఏరియాలో ఉంటుంది సార్ మాకు బోర్ ఉంది పొలం ఉంది బ్రహ్మాండంగా ఉంది సక్సెస్ఫుల్గా ఉంది గవర్నమెంట్ అయితే కొన్ని అన్ని విషయాల పథకాలలో బ్రహ్మాండంగా ఉంది కేసీఆర్ పరిపాలన ఇంతకన్నా మంచి పరిపాలన అయితే ఎవరు నాకు తెలిసినంత వరకు మీరు చూసిన నాకు 49 ఏళ్ళు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన సక్సెస్ఫుల్ గవర్నమెంట్ నాకు తెలిసినందుకు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొంత కరెంటు కోసం ఇబ్బంది పడ్డాం ఎందుకంటే అప్పుడు బషీర్బాగులో కాల్పులు జరపడం అన్నీ జరిగిపోయినాయి కానీ నిజంగానే మరి మీ లోకల్గా కృష్ణారావు గారు మంచి ఫైట్ చేసి కరెంటు రావడానికి ఆయనే కారణం అన్నారు సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన టీఆర్ఎస్లో లేడు మరి ఏంటి మరి పరిస్థితి ఎలా ఉండబోతుంది అంటే పొలిటికల్ పబ్లిక్ ఎట్లా టర్న్ తీసుకోవడం తెలియదు సార్ వసతి పరంగా అండ్ డెవలప్మెంట్ పరంగా ఆయన పరిపాలన బ్రహ్మాండంగా ఉంది ఆయన పరిపాలన నాకు తెలిసినంత వరకు నాకు 49 ఏళ్ళు విపరీతమైన కరెంటు కోతలు కొల్లాపురంలో అసలు భయం ఇంకా రాష్ట్రం ఒక ఎత్తు కొల్లాపురం ఒక ఎత్తు అసలు అడుగుతే ఎమ్మెల్యే కూడా అడిగితే కూడా ఇవ్వకున్నారు కరెంటు అంత ఘోరంగా ఉన్నది కరెంటు వాటర్ ఫెసిలిటీ బాగుంది వ్యవసాయానికి వాటర్ ఉంది బోర్ వాటర్ ఫ్రీ మంచిగా వస్తున్నాయి సక్సెస్ఫుల్గా ఇప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు రైతు బంధు కానీ రైతు బీమా కానీ దళిత బంధు కానీ నా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇట్లాంటివన్నీ కూడా వస్తున్నాయి మాకైతే రైతు బంధు వస్తుంది సార్ ఓకే నాకు 3 ఎకరాలు ఉంది రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది నాకైతే యాక్చువల్ నేను అర్హుని కాదు యాక్చువల్గా నేను ట్యాక్స్ పేడ్ను యాక్చువల్గా సూపర్ నాకు వ్యాపారం చేస్తా నేను ట్యాక్స్ పేడ్ని నేను యాక్చువల్గా కానీ రైతు బంధు వస్తుంది నాకు అవును సార్ ఇప్పుడు ఇప్పుడు రైతు బంధు ఎప్పుడు ఊకేయాల్సిన అవసరం లేదు మనకు కానీ మనకు వస్తుంది నేను ట్యాక్స్ పేడ్ను యాక్చువల్గా గవర్నమెంట్ ట్యాక్స్ కడతాను నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతాను నేను కానీ మనకు వస్తుంది వస్తాం సార్ చాలా అభివృద్ధి విషయాల్లో చాలా డెవలప్మెంట్ ఉంది గత పాలకులతో పోల్చుకుంటే కేసీఆర్ బెటర్ అంట 100% నూటికి 100% బెటర్ మరి ఇప్పుడు ఈసారి రాష్ట్రంలో టీఆర్ఎస్ అవా ఉందంటారా లేదంటారా ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తెలియదు సార్ మనకైతే కానీ ఆయన పథకాల్లో అయితే బ్రహ్మాండంగా చేస్తున్నారు కేసీఆర్ బ్రహ్మాండంగా చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా ఉంటుంది సార్ ఇంకా సార్ ఇంకా నెగిటివ్ రోల్స్ కంపల్సరీ ఉంటాయి సార్ యాంటీ ఎమ్మెల్సీ ఉంటుంది కొంత వ్యక్తిగత విమర్శలు ఉంటాయి అవన్నీ కామన్ పాయింట్ అవన్నీ మెజారిటీ ఓట్లు జనం లబ్ధిదారులు కంపల్సరీ సార్ ఆయనకు కంపల్సరీ లబ్ధిదారులు కంపల్సరీ సార్ 40% ఓల్డ్ బ్యాంక్ ఆయన కంపల్సరీ ఉంది నాకు తెలిసి ఫిక్స్డ్ బ్యాంక్ ఉంది ఆయనకు కేసీఆర్ ఫిక్స్డ్ బ్యాంక్ ఉంది సరంగా లోకల్లో అటు ఇటు 1-3% లీడర్ల మీద వ్యతిరేకత ఉంటుంది లోకల్ లీడర్ల మీద అటు ఇటు జంప్ అవుతుంటుంది కానీ మీకు దగ్గరలోనే కర్ణాటక ఉంది మన కర్ణాటక చూస్తే కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది 136 సీట్లు సాధించింది మరి తెలంగాణలో ఎఫెక్ట్ అయి ఉండే అవకాశం లేదంటారా లేదు సార్ ఛాన్స్ లేదంటారా ఛాన్సే లేదు ఇంకా ఇప్పుడు సార్ చాలామంది రైతులు యూట్యూబ్లలో అన్ని ఛానల్ చూస్తున్నారు తెలుసా సార్ మీకు అవును అన్ని ఛానల్ చాలా అన్ని ఛానల్ చూస్తున్నారు ఒకప్పుడు నీళ్ళకి కటకట కొల్లాపురంలో నీళ్ళకి అసలు కటకట అంటే అంత కటకట ఉండే అంత బ్రహ్మాండంగా నీళ్ళు సరే వస్తున్నాయంటే కొన్ని కొన్ని పొలాలలో వస్తున్నాయి కొంత మెరుగైంది కొంత ఇంకా కొంత వరకు జరిగే ఉంది మిషన్ బగరిత వరకు కొంత జరిగే ఉంది కొల్లాపురంలో కొంత పెండింగ్ పడ్డది అవి కూడా ఇంటింటికి నల్ల అయితే లేదు చాలా మంది క్యాన్లతో పట్టుకుని వాటర్ తెచ్చుకుంటున్నారు అని చెప్పి చాలా మంది అన్నారు ఫిల్టర్ వాటర్ సార్ ఇది ఫిల్టర్ వాటర్ కొందరు ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటారు ట్యాప్ వాటర్ తాగడం లేదు కొందరు ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటారు మిషన్ బగీరత మిషన్ కాకపోతే వర్కౌట్ అవుతుందా ఇక్కడ 50% వర్కౌట్ అయింది సార్ ఊర్లో ఇంకా 50% వర్క్ చేసేది ఉంది ఊర్లో కొంత పెండింగ్ ఉంది అవి కొంత బిల్స్ గిల్స్ రాలేదని కొంత పెండింగ్ వర్క్ అయితే ఉంది సార్ మరి ఈసారి మీ నియోజకవర్గానికి సంబంధించి మరి ఒకవైపు హర్షవర్ధన్ రెడ్డి గారు ఆల్రెడీ కాంగ్రెస్లోకి గెలిచి టీఆర్ఎస్లోకి వచ్చారు ఆల్రెడీ టీఆర్ఎస్లో మినిస్టర్గా పనిచేసినటువంటి జూపాల్ కృష్ణారావు గారు టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారు ఏంటి ఎలా ఉండబోతుంది సార్ పరిస్థితి సార్ కొద్దిగా వీళ్ళైతే లోకల్ లీడర్లు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది పర్వాలేదు ఆయన పేరు మీద గెలిచే అవకాశాలు ఉంటాయి ఎవరి పేరు మీద కేసీఆర్ పేరు మీద లేకపోయినా కేసీఆర్ చూసి కంపల్సరీ వేస్తారు లబ్ధిదారులు బాగా
పాజిటివ్ ఉన్నారు ఆయన మీద. ఓకే సో మరి కృష్ణారావు గారు గల కాంగ్రెస్ లోకి వెళ్తే ఎలా ఉండబోతున్నారు ఫైట్? గట్టిగా టఫ్ ఉంటుంది, టఫ్ ఉంటుంది. ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తే టఫ్ ఉంటుంది, బీజేపీలోకి వెళ్తే బీజేపీ కొద్దిగా బీజేపీ ఏం లేదా పెద్దగా ఇక్కడ సార్ పోయింది సార్ 5,000 6,000 ఓట్లు వచ్చినాయి అంతే. మరి టీడీపీ ఆయన ఎవరు? ఆయన ఎవరు పెద్ద పేరేది ఉంది ఆయన ఆయన కూడా గట్టిగా ప్రయత్నం చేస్తారు చేస్తుంటాడని పెద్దగా ఏం లేదు సార్. ప్రయత్నం చేసినా ఏం లేదు. ఏ కదా కాస్త ఓట్లు చీల్చడానికి ఉపయోగపడతారు ఎంత తప్ప అంతే. ఏం పెద్దగా వాళ్ళ మీద ఎవరు ఉండదు. టీడీపీ ఏం పెద్దగా ఏం లేదు, బీజేపీ కూడా ఏం లేదు సార్. వాస్తవంగా గ్రౌండ్లో నువ్వు జూబల్లో వస్తే కొద్దిగా టైట్ అవుతుంది నాకు, నాకు కొద్దిగా టైట్ అవుతుంది ఎందుకంటే క్యాడర్ ఉంది కొద్దిగా బాగా. హర్షవర్ధన్ మీద మంచి రిపోర్ట్ ఉంది పర్వాలేదు సార్. పర్వాలేదు చిన్న చిన్న డెవలప్మెంట్స్ అయితే అవుతున్నాయి, ఇంకా పర్వాలేదు పర్వాలేదు. మొత్తానికి ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ అధికారులకు వచ్చే అవకాశం 100% వస్తుంది సార్.